వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పర్వార్ ఛానల్. నేను మీ సరిత బనాల. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి టిప్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వింటర్ సీజన్ కదా, మనకు వచ్చేసి బాడీ కానీ చేతులు కాళ్ళు మొత్తం డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాం, కొంతమంది వాజ్లిన్ యూజ్ చేస్తారు, కొంతమంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, కొంతమంది బాడీ లోషన్స్ అలాంటివి చాలా చాలా యూజ్ చేస్తుంటారు కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు నేను అలాంటి వీడియోలో తీసుకొచ్చాను మీ ముందుకు. ఇంట్లోనే హోమ్ మేడ్ కోల్డ్ క్రీమ్ బాడీ లోషన్, బాడీ లోషన్ లాగా వాడుకోవచ్చు, బాడీ క్రీమ్ లాగా వాడుకోవచ్చు. హోమ్ మేడ్ బాడీ కోల్డ్ క్రీమ్ నేను తయారు చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మూడే అండి. మూడు పదార్థాలతో తయారైపోతే తక్కువ ఖర్చులు అవుతుంది, మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. సో దానికి కావాల్సిందంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. ఇది ఓన్లీ 20 రూపీస్ డబ్బా అండి. ఇది 20 రూపాయలు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది వాజ్లైన్ అండి. వాజ్లైన్ పెట్రోలియం జెల్లీ తెలుసు కదంటే 5 రూపీస్ డబ్బా, 10 రూపీస్ కూడా దొరుకుతుంది నాకు. నేను ఇలా రెండు తీసుకొచ్చాను. సో ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి మనకు బీస్ వ్యాక్స్ అని కావాలి, క్యాండిల్ వ్యాక్స్ అని. బీస్ వ్యాక్స్ అంటే చాలామంది భయపడతారు అండి, చాలా కాస్ట్ ఉంటుందని. సో అది దానికి బదులుగా రీప్లేస్మెంట్ ఇది తీసుకొచ్చాను, క్యాండిల్ అండి. ఇది క్యాండిల్ వ్యాక్స్ కావాలి కదా. క్యాండిల్ వ్యాక్స్ అంటే మళ్ళీ కంగారు పడతారు అందుకని. ఈ క్యాండిల్ ఏంటంటే మనం సన్నగా ఇలా తురుముకోవాలండి, చాకుతో కానీ కొబ్బరి గీకేది ఉంటుంది కదండి, దాంతో కానీ మనం సన్నగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇప్పుడు వింటర్ కోల్డ్ క్రీమ్ తయారు చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో మెథడ్ చూద్దాము. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదండి, ఇలాంటి ఒక స్టీల్ దాంట్లో లేకపోతే గ్లాస్ దాంట్లో తీసుకోవాలండి. వేరేది ప్లాస్టిక్ యూజ్ చేయద్దు, ఎందుకంటే డబల్ బాయిలర్ మెథడ్లో చేస్తాము. ఇలా మనము కోకోనట్ ఆయిల్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా క్యాండిల్ వ్యాక్స్, ఇది ఇలా గ్రేట్ చేస్తాం కదా. సో ఇందులో మనం వేసేద్దాము. ఇది ఒక 2 స్పూన్ వరకు ఉంటుందండి ఇది. సో మనం దీన్ని ఏంటంటే డబుల్ బాయిలర్లో మనము మెల్ట్ చేసుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం డబుల్ బాయిలర్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకున్నాం అని చెప్పాను కదా. సో ఇది ఇందులో పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ హీట్కి ఈ క్యాండిల్ మొత్తం కరిగిపోవాలి. డైరెక్ట్ హీట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెము కలర్ తేడా వస్తుంది, స్మెల్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్. సో అందుకనే మనం ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మనం హీట్ చేసుకుందాము. కొంచెం ఒక 1-2 మినిట్ పడుతుంది ఇది కరగడానికి. చూడండి మొత్తం కరిగిపోతుంది. చిన్న చిన్నగా అయ్యాయి మొత్తము. సో ఫ్రెండ్, ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ కట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ వేడి అవుతే మరి కలర్ చేంజ్ అవుతుంది. ఈ కొద్దిగా ఉన్నాయి కదండి, ఇవి కరిగిపోతాయి ఆటోమేటిక్గా, అదే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెల్ట్ అయింది కదా. సో ఇందులో మన క్యాండిల్ ఏమైనా దారాలు ఇట్లా వస్తే ఇలా మంచిగా ఇవి రాకుండా అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వాజ్లైన్ ఉంది కదా, ఇది మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. మ్యాక్సిమమ్ ఇట్లనే మనం అంతా కలిపి క్రీమ్లా తయారు చేయాలండి. ఒకవేళ కాలేదనుకోండి అప్పుడు మళ్ళీ హీట్ చేద్దాము. ఇలా చేస్తే ఏంటంటే మంచి క్రీమీ టెక్చర్ వస్తుందండి, మనం బజార్లో బయట కొన్నట్టుగా మంచిగా క్రీము రెడీ అవుతుంది. మొత్తం కలిపి మనము
హీట్ చేసామంటే అంత బాగా స్టెక్చర్ అలా రాదు, క్రీమీ క్రీమీగా రాదు, ఏదో గడ్డ కట్టినట్టుగా వస్తుంది. సో అందుకే మ్యాక్సిమం ఇలానే ట్రై చేద్దాము. ఇందులో క్యాండిల్ బ్యాగ్స్ ఉంది కదా అండి, అది కొంచెం చల్లగా, ఇదేమంటారు, ఇది లిక్విడ్ రూపంలో ఉంది కదా, ఇది చల్లగా అవుతున్న కొద్దీ ఇది కొంచెం టిక్కు అవుతుందండి, క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే మంచి క్రీమ్ తయారవుతుందండి. తక్కువ అండి, ఇప్పుడు నేను చూపించింది ఇది వచ్చేసి 20 రూపీస్, ఈ రెండు వచ్చేసి 10 రూపీస్, ఈ క్యాండిల్ వచ్చేసి అరౌండ్ ఒక 5 రూపీస్ ఉంటుంది లేదా 10 రూపీస్, మొత్తం 50 రూపీస్, 45-50 రూపీస్లో వచ్చేస్తుందండి. మీరు ఇంకా క్యాండిల్, మీరు ఈ క్యాండిల్ తీసుకుంటారు కదా అండి, ఈ క్యాండిల్ సెంట్తో కూడిన క్యాండిల్స్ వస్తాయి, సెంటర్ క్యాండిల్స్ వస్తాయి. ఒకవేళ అది తెచ్చుకొని వేసుకుంటే మీరు క్రీమ్ మంచి వాసన వస్తుందండి. ఒకవేళ నార్మల్ది మీరు తెచ్చుకొని 1 రూపీది ఇంట్లో వాడుకున్నది అలాంటివి తెచ్చుకున్నా కూడా మీకు మంచి వాసన రావాలంటే కొన్ని ఆయిల్స్ వస్తాయి కదండి, లెమన్ ఆయిల్ అని, ఆరెంజ్ ఆయిల్, లెవెండర్ అనేసి, అలాంటివి కొన్ని ఒక 5-10 డ్రాప్స్ అట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఏమి వేయట్లేదండి, నేను చేసేది ఏంటంటే తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ క్రీమ్ చేసుకోవాలన్నట్టుగా నేను చూపిస్తున్నాను మీకు అందరికి. ఓకే ఫ్రెండ్స్, డీప్ ఫ్రిడ్జ్లో ఓన్లీ 2 మినిట్స్ ఉంచాను, చూడండి ఇలా అయ్యింది. మన డీప్ ఫ్రిడ్జ్లోనే మనం లిక్విడ్లా ఉన్నప్పుడు డబ్బాలో పోసి పెట్టచ్చు, కానీ ఇలా పలుకులు పలుకులుగా ఉంటుందండి, చూడండి దగ్గర నుంచి చూపిస్తాం, ఇలా ఉంటుంది. కానీ మనకు క్రీమీ టెక్స్చర్లో రావాలంటే దీన్ని మనం మళ్ళీ బయటకు తీసి దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఒక 5 మినిట్స్ అని మిక్స్ చేయాలి, దీన్ని క్రీమ్ లాగా అవుతుంది. ఇలా మనము మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి బయట కొనుక్కున్న కోల్డ్ క్రీమ్ లాగా మనకు టెక్స్చర్ రావాలి కదండి. సో ఇలా మనం చేసే మీద మొత్తం మంచి మిక్స్ అవుతుందండి, కలర్ కూడా వైట్గా వస్తుంది. లేదా పలుకులు పలుకులు ఉండిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చూడండి కొంచెం క్రీమీ క్రీమీ టెక్స్చర్లో వచ్చింది కదా. ఇది కాసేపు అయినాక మళ్ళీ మనం వీలైతే ఒక 1-2 మినిట్ ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలండి. సో ఇప్పుడు ఇది కోల్డ్ క్రీమ్ తయారైపోయింది, దీన్ని మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి వైట్ కలర్లో ఎంత బాగా వచ్చిందో క్రీమ్ క్రీమ్గా. ఇప్పుడు మనం ఇలా దీన్ని మొత్తం ఇలా చేసాం కాబట్టి ఇది కొంచెం లూజ్ అయిందండి. ఇంకా కొద్దిసేపు ఆగి మనం ఒక 1-2 మినిట్ ఫ్రిడ్జ్లో పెడితే మంచి సెట్ అయిపోతుందండి. 1 మినిట్ మనం ఫ్రిడ్జ్లో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, 1-2 మినిట్స్ పెట్టానండి ఫ్రిడ్జ్లో, చూద్దాం ఎలా ఉండిందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్రీమ్స్ టెక్స్చర్ కూడా సూపర్ ఉందండి. చూడండి మనం బయట కొనుక్కొచ్చుకున్న కోల్డ్ క్రీమ్ లాగానే ఉంది కదండి. నేను ఇది అప్లై చేసుకుని చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుందండి హ్యాండ్ కూడా. మనం రోజు నైట్ పూట ఇలా అప్లై చేసుకొని పడుకుంటే చెయ్యి బాడీ మొత్తం అంత స్మూత్గా అవుతుందండి. ఇలా అంటే కూడా మనకి ఇవి అలా ఏమంటారు, ఇట్లా గీతలు పడకుండా చాలా స్మూత్గా అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంత స్మూత్గా అయిందో. చూడండి ఫ్రెండ్స్ 50 రూపీస్లో ఈ డబ్బా అయింది. మళ్ళీ ఈ వాజ్లైన్ డబ్బాలు ఉన్నాయి కదండి, ఇందులో కూడా పోసాను. ఇందులో ఈ ఒక డబ్బా, ఈ 2 డబ్బాలు ఇంత క్వాంటిటీలో అయ్యిందండి. సో బయట క్రీమ్స్ కంటే మంచి హోమ్ మేడ్ క్రీమ్ లాగా పనిచేస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. 50 రూపాయలు అంటే మంచిదే కదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హోమ్ మేడ్ వింటర్ కోల్డ్ క్రీమ్ అండి ఇది. ఓకే చూడండి మంచి అప్లై చేసుకున్నాను, చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్. మీరు ఇది చెప్పడం కానండి, మీరు చేసుకొని మీరు వాడితేనే మీకు తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కనుక నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చుతుందని అనుకుంటానండి, కాకపోతే మీరు ఇది చేసి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టా కాదని.
ఓన్లీ 50 రూపాయలలో మనకి ఇంత క్వాంటిటీలో మనకి ఇవి ఇంత క్రీమ్ వచ్చిందండి. క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది, ఎందుకంటే బయట దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. అది మనకు అప్పటికప్పుడు మంచి అనిపించిన తర్వాత మన ఫ్యూచర్లో మనకు కొంచెం ఏజ్ వస్తున్నప్పటికీ ముడతలు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. మనం ఇందులో క్యాండిల్ మనం యాడ్ చేసాం కదండి, ఈ క్యాండిల్ మీకు తెలియదు, ఈ క్యాండిల్ గురించి చాలా మంచి పనిచేస్తుంది. ఎన్నో ఫెయిర్నెస్ క్రీమ్లలో ఇందులో మస్తు దాంట్లో ఇది కలుపుతారండి. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సిన దాంట్లో ఏంటంటే మీరు క్యాండిల్ కొనప్పుడు మంచి క్వాలిటీది కొనుక్కోండి చాలు. సో ఇవన్నీ మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బి పర్వార్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే దీని షెల్ఫ్ నైన్ వచ్చేసి 4 మంత్స్ వరకు పాడవదండి, మీరు బేఫిక్కర్గా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.